అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి న్యూస్. వారం వార్తలు ఏంటంటే బాబాయ్ హెడ్ అటైల ఏంట్రాదే బిల్ల బాబాయ్ బిల్ల ఇట్లా బెట్టింగ్ లాడే పనికిరాలి నాన్నగంతా. 8 మందిని అరెస్ట్ చేశారు. ఏది ఈ 2 రూపాయలు బిల్లాట ఆడేదానికే? ఈ బిల్ల కాదు, క్రికెట్ బెట్ ఆడినందుకు 8 మంది అరెస్ట్. డ్రీమ్ ఎలెవెన్ ఉంది కదా బాబాయ్, డ్రీమ్ ఎలెవెన్ ఆడుకోవచ్చు కదా. ఇంకెక్కడ డ్రీమ్ ఎలెవెన్ రా, మన ఆంధ్రాలో తెలంగాణలో బ్యాన్ చేశారుగా. అవునులే బాబాయ్, కేసీఆర్ మామకి కన్ను పుట్టింది. మరి జగన్ అనుకో జడుపు వచ్చింది. జగన్ అన్నకే అంటే నువ్వు అనుకున్న ఆ జడుపు కాదు బాబాయ్. మరో చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్ పిల్లలు బెట్టింగ్ వేసుకుని చెడిపోతారని చెప్పేసి బ్యాన్ చేసేసారు బాబాయ్. ఈ సార్ కప్పు నమ్మదే నమ్మదే ప్రతిసారి అంటున్న ఆర్సీబీ. మరి ఈసారి ఈసారి అదే అంటారు, ఈసారి కప్పు నమ్మదే కప్పు నమ్మే. ఒరే అబ్బాయి చెప్పు బాబాయ్, ఈ లాక్డౌన్లో పెళ్లి చేసుకోకూడదరా సార్, లెక్కు మిగిలిన నీకు, పైగా వయసు కూడా అయిపోతుంది. నేను అదే అనుకున్నా బాబాయ్. మరి వెళ్ళా ఒక సంబంధానికి, వాళ్ళు ఎవరు అడిగిన క్వశ్చన్ ఒకటి అడిగినారు బాబాయ్. అంటే తీసి నువ్వు అనుకునేది కాదు బాబాయ్. మరి ఈత వచ్చా అన్నారు బాబాయ్. ఈత స్విమ్మింగ్ ఎందుకు? కొంప తీసి హైదరాబాద్ సంబంధం అయితే కాదుగా. నిజమే బాబాయ్, హైదరాబాదే హైదరాబాద్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జలమయమైన హైదరాబాద్ తప్పదు. సో వాళ్ళ పిల్లని కాపాడుకోవడానికి ఆ మాత్రం కేర్ తీసుకుంటారు తప్పదు. ఓకే, నీకు తెలుసా బాబాయ్? ఏంట్రా అబ్బాయి, ఈ మన వరద బాధితులకి పవన్ కళ్యాణ్ అన్న 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు. ఓ వెరీ గుడ్, రా సైనిక కదలిరా రా సైనిక. నీకు ఇంకో విషయం తెలుసారా అబ్బాయి? చెప్పు బాబాయ్. మన నట సింహం బాలయ్యబాబు గారు 1 కోటిన్నర. ఈజ్ ఎ లెజెండ్ బాబాయ్. ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు భీమ్గా రాబోతున్న జూనియర్ NTR. చోటా భీమా బడా భీమా బాబాయ్. ఈడాడు భీమ్ అంటే చోటా భీమా బడా భీమా కాదురా, కొమరం భీమ్, కుమరం స్వాతంత్ర సమర యోధుడు. యోధుడు యా. అరే అబ్బాయి చెప్పు బాబాయ్, అదే 23వ తారీఖున మన ప్రభాస్ గారిది. ఏది? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు? ఎస్ రాధేశ్యామ్ అప్డేట్, వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. ఓకే రాధేశ్యామ్ రాధేశ్యామ్ వెయిటింగ్. మరి అదే 23వ తేదీనా మీర్జాపూర్ పార్ట్ 2? అన్ని 2లే బాబాయ్, దాంట్లో బీపులు 2లు ఏముండవు. నీళ్ళంతా వేడిందా? ఓటీటీ ప్లాట్ఫామ్లో పడేయమంటావు? దయచేసి చెయ్యకు బాబాయ్. బాబాయ్ అబ్బాయ్, నీకు నర్తన శాల తెలుసా బాబాయ్? మన NTRదే కదా. కాదు మన భలే బాబుది. అప్పుడెప్పుడో తీసి ఆపేసినటువంటి నర్తనశాలలో సౌందర్య గారు, శ్రీహరి గారు, శరత్ బాబు గారు, మన బాలయ్యబాబు గారు అంతా కలిసి నటించిన నర్తనశాల ఎంతవరకు అయితే షూటింగ్ పూర్తయిందో ఆ కొద్దిగా ఉన్నటువంటి ఆ ఫిలింని ఎడిట్ చేసి త్వరలోనే మన ముందు తీసుకుని రాబోతున్నారు. సో మన బాలయ్యబాబు గారు ఈ సినిమా నుంచి వచ్చిన ఆదాయాన్ని ఈ ఫ్లడ్కు లేదంటే ఇతర అవసరాలకు డొనేషన్ చేస్తామని తెలియజేశారు. ఎంతైనా మా బాలయ్య బాబు విశాలమైన హృదయం బాబాయ్. అవునరా, చాలా విశాలం. ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు ఏంటి? మనకే స్పాన్సర్లే. ఒకటి ఫాతిమా క్లినిక్, డాక్టర్ ఇమ్రాన్ ఖాన్ గారు, హోమియోపతి స్పెషలిస్ట్. మరి రెండవ వాళ్ళు ఎవరు బాబాయ్? ఏఆర్ ఎకో ప్రోడక్ట్స్, బయోడీగ్రేడబుల్ అటువంటి ప్లేట్స్ని అండ్ స్పూన్స్ని వాళ్ళు అందిస్తున్నారు. నిజంగా ఇవి వాడడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు, దయచేసి వాడితే ఇవ్వండి. అవాయిడ్ ప్లాస్టిక్, సేవ్ ద కంట్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వారం మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు. బాబాయ్గా డానియల్, అబ్బాయిగా సునీల్ కుమార్. సో నమస్కారం. ఆగండి ఆగండి ఆగండి, ఎందుకైపోయి బాబాయ్? సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఒక గంట ఉంటుంది, లాగ్ ఒకటి కొట్టండి.